గౌరవ పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మన తెలంగాణ జనసమితి పార్టీని తన సహచర మిత్రులతోని సహచరులతోని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యంగా ఏర్పరిచిన సందర్భంలో వారిని నాటి నుంచి నేటి వరకు కూడా కలుస్తూ ఈ మధ్య వచ్చినటువంటి రాజకీయ పరిణామాలలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికల సందర్భంలో మేమందరం ఒక గ్రాండ్ అలియన్స్ గా ఏర్పడినటువంటి వాళ్ళం. మరి పార్టీ కార్యాలయంలోకి వెళ్లి ఒకటి మిత్రపక్ష ధర్మాన్ని కలవాలని చెప్పని భావించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుందని చెప్పని సో దిలీప్ గారు సమ్మతం ఇవ్వగానే ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ రావడం జరిగింది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలన్నీ ఏ విధంగా అయితే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసుకున్నాం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, ఇందు వచ్చినటువంటి అన్ని అంశాలను కూడా సూత్రప్రాయంగా మరొకసారి చర్చించుకొని దాదాపు 2 నెలలు పూర్తిగా వస్తుంది. 9 సెప్టెంబర్ నాడు తెలుగుదేశం పార్టీ సిపిఐ మొట్టమొదటిగా ఒక కూటమికి ఏర్పడడం, దాని పెద్ద కోదండరామ్ గారు పార్టీ చర్చించి కలిసి పనిచేస్తానని చెప్పని వారు ఆనాడు మాట ఇవ్వడం, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి గ్రాండ్ అలయన్స్ అనేది మనకు అవసరమని చెప్పని ఆ విధంగా చొరవ తీసుకోవడం, దానికి అనుగుణంగా 4 పార్టీలు ఏర్పరిచినటువంటి ఒక గ్రాండ్ అలయన్స్ ఎవరు ఊహించని రీతిలో ఈ భారతదేశ చరిత్రలో ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ అలయన్స్ అనేది ఏర్పడినప్పుడు అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ప్రభుత్వం అధికారం రావడమో ప్రతిపక్షంలోకి వెళ్లడమో తర్వాత వాళ్ళ మధ్యన భయాభిప్రాయాలు జరిగాయి. కానీ మేము మాత్రం చిన్న చిన్న సమస్యలతో మాత్రమే గ్రాండ్ అలయన్స్ అనేది ఒక భారతదేశంలో ఒక మోడల్ అలయన్స్ గా తయారు కావడం అనేది మా అందరిలో ఉన్నటువంటి సత్సంబంధాలకు ప్రధాన కారణమని చెప్పి మనవిస్తున్నా. ఆ విధంగా ఈనాడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో ఒక భారతదేశంలోనే ఒక విపత్కమైన మార్పు వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగబోతున్నాయి. గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసిన నాడు తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. అంతవరకు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం విర్రవీగుతూ ఒక అహంకారంతో నియంత్రిత పోకడలతోని అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకుని ఆపద్రవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి 105 మంది అభ్యర్థులని చెప్పి ప్రకటింపజేసి వారు వన్ సైడ్ సింహం ఒంటరి కాబోతుంది, 50 రోజులలో 100 సభలని చెప్పినటువంటి కేసీఆర్ గారికి మూపు తడిసినటువంటి పార్టీలు ఈ 4 పార్టీల నుంచి మేము మనవి చేస్తున్నా. ఆ విధంగా ఈ 4 పార్టీల కలయికలో ఒక కుటుంబంలోనే ఏదైనా అంశం వచ్చినప్పుడు అనేక విధమైన సంశయం పరిష్కారం కొరకు కొంత ఇబ్బంది పడుతుంటాం. 4 పార్టీలు అందులో 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు ఇవాళకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో ఉండే నరేంద్ర మోడీ గారితో కేసీఆర్ కుమ్ముక్కు రాయకలతోని 4 రాష్ట్రాలు ఎన్నికలను ప్రభావితం చేసడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది. దీని అందరం కూడా గమనించడం ఇది మంచిది కాదు. తెలంగాణలోని అనేక సంస్థలను ప్రభుత్వ సంస్థలను కానీ చివరికి పత్రికలను ప్రసార మాధ్యమాలను కూడా తన గుప్పిట పెట్టుకున్న పరిస్థితి ఇవన్నిటికీ చిరమగీతం పాడాలని చెప్పంటే ఒక ప్రజల పాలన రావాలంటే ఒక నూతన ఒరవడిలో మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పని ఒక మంచి మనసుతోని సత్సంకల్పంతో ముందుకెళ్ళినాం కనుక దానికి అనుగుణంగా వీటన్నిటికీ ప్రధానంగా పెద్దలు కోదండరామ్ గారి యొక్క నేతృత్వంలో ఉండే కమిటీ ఒక చట్టబద్దమైన కమిటీ పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే అక్కడ ఆ కమిటీ నేతృత్వంలో ప్రభుత్వ పరిపాలన చేసి ప్రభుత్వ ఫలాలు ప్రకందజేసిందో ఆ విధంగా ఉండాలనే భావనతోని మేము అనుకున్నాం కనుక సూత్రప్రంగా అంగీకరించుకొని ఈ రోజు రేపటికల్లా వీటన్నిటికీ కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మా పార్టీ సహచర నాయకులే కానీ మా అనుమానులే కానీ మాకుండేటువంటి పార్టీ సభ్యుల వరకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఈ గ్రాండ్ అలయన్స్ మహాగఠబంధన్ విజయకేతనం వేయాలా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి గ్రాండ్ అలయన్స్ ఫలితాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతదేశంలోని ఒక నూతనమైన రాజకీయానికి నాంది పలకల నాచంతోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి పెద్దలు మరి కోదండరామ్ గారు పెద్ద మనసుతోని ఆ బాధ్యతను తీసుకుని ఈ ప్రభుత్వ ఫలాలు పెరగందే విధంగా కూడా నేను చొరవేసుకుని రావడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం, అది అభినందనీయమని చెప్పని తెలంగాణ సమాజానికి ఒక శుభ సంకేతం తెలియజేస్తున్నాను.